కామారెడ్డి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. చెరువులను తవ్వేస్తూ పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు అక్రమార్కులు. చెరువు శిఖంలో రోడ్డు నిర్మించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫారం కోసం చెరువు కబ్జాకు అక్రమార్కులు ప్రయత్నిస్తుండటంతో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేటలో 7 తూముల చెరువుపై బీఆర్ఎస్ నేత కన్నేశాడు. చెరువుకు ఆనుకొని కోళ్ల ఫారాలు ఏర్పాటు చేశాడు. దానికోసం చెరువు శిఖం భూమిలో దర్జాగా రోడ్డును నిర్మించాడు. దీనిపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ నేత ఆగడాలపై రైతులు గలం విప్పుతున్నారు. సుమారు 500 ఎకరాల సాగుకు ఉపయోగపడే చెరువును కబ్జాకు చేస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది నెలలుగా చెరువు నుంచి మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. చెరువు కబ్జాకు ప్రయత్నిస్తూ మట్టి తవ్వకాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఫరీద్పేటలోని 7 తూముల చెరువుపై ఆధారపడి 500 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం చెరువు మట్టి మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకుంది. చెరువు అలుగు ధ్వంసం చేయడంతో నీళ్లు ఖాళీ అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంటు శిఖంలోకెళ్ళి పెద్ద రోడ్ వేసిండు. పెద్ద అంటే పెద్ద నడి, పెద్ద రోడ్ వేసి అక్కడ ఉన్న అలుగులను మొత్తం కూల్చేసిండు. దానికి ఇతోటి పర్మిషన్ లేకుంటేనే ఎక్కడో మండలంలో ఏదేదో చేసుకున్నాడు పర్మిషన్. ఇవరకు గ్రామ పంచాయతీలో కానీ మా ఊళ్ళో మొత్తం గ్రామ కమిటీ మొత్తం ఊరు మొత్తం తీర్మానం చేసారు పర్మిషన్ లేనిది బంద్ చేయాలని. దీన్ని తక్షణమే బంద్ చేయాలి గవర్నమెంటు కోరుతున్నాము. దీని మీద కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది కదా, మన సభ్యురాలి రేవంత్ రెడ్డి దీనికి మన ఊరుకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ కూలఫారం కట్టినారు. కూలఫారం పెట్టి ఇక్కడ నుంచి తోగ చేసారు చెరకెళ్ళి అందాక తోగ చేసుకొని గుంతలు తీసిండ్రు, ఇది తీసిండ్రు. అందులో ఎంత భయంకరమైన లోతులు ఉన్నాయి అవన్నీ. ఆ కూలఫారం కట్టిన నీళ్ళన్నీ అవన్నీ కూల అన్నీ గలీజు నీళ్ళని అందులో వచ్చి పడుతున్నాయి. ఎంత చెల్లర వాళ్ళని కాలేరు కడుక్కున్నా కానీ ఏదైనా చేసుకుని అవుతుంది. మరి పిల్లల వలన అంత దుర్వాసన వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆ కూలఫారాన్ని జర దయదలిచి గవర్నమెంట్ చర్య తీసుకొని షబీర్ సాబు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు దాన్ని మీరు శ్రద్ధ తీసుకొని దాన్ని ఇచ్చేయాలని మేము కోరుతున్నాము. ఇటీవల రైతులు చేసిన ఫిర్యాదుతో అధికారులు చెరువును పరిశీలించారు. ఓ జేసీబీతో పాటు 2 టిప్పర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, పంచాయతీ తీర్మానం లేకుండా కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయడం పట్ల విచారణ చేస్తున్నారు అధికారులు. ఏంది ఏంది ఫోటో పెడతాం సార్? ఫోటో పెట్టుడు కాదు, బండ్లు తీసుకపోయి పోలీస్ స్టేషన్ పెట్టండి. చెర్ల రోడ్డు ఏదని కలెక్టర్ గారు పంపించి కాదు, నేను తహసీల్దార్ను, నాకు తెలియదా? ఎప్పుడైనా సరే పెట్టలేము మేము చూసినా.